సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. నమస్తే, ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ ప్రకాశంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన, పాఠశాలలు మరియు సచివాలయాలను తనిఖీ చేసిన ప్రవీణ్ కుమార్. న్యూఢిల్లీ దారుణ హత్యకు గురైన సబియా భాను సైఫీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసన. వినాయక మండపాలకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వాంక్షలతో లక్షల రూపాయలు నష్టపోతున్న వినాయక విగ్రహాల తయారీదారులు. భూ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరిన బీజేపీ నాయకులు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మార్కాపురంలో సుడిగాలి పర్యటన చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు మరియు 15వ వార్డు సచివాలయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల క్లాస్ రూమ్లు, వంటశాల, మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించే విధంగా మాస్క్, శానిటైజర్ ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలని, తద్వారా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుందని ఉపాధ్యాయులకు తెలిపారు. జగనన్న విద్యా కానుక కిట్లను ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలన్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా యూనిఫామ్ బూట్లు ధరించి రావాలని, మనమంతా ఒకటే అనే క్రమశిక్షణ అలవాటు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా 15వ వార్డు సచివాలయం తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతేనే ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో ముందుకు ఉండాలని సిబ్బందికి తెలియజేశారు. సచివాలయానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చాలని, సచివాలయ పరిధిలో లేని వాటిని పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది కోఆర్డినేషన్ చూసుకుంటూ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేకూర్చాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యశాలను తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించారు. అదేవిధంగా వైద్యశాల మొత్తం పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారెడ్డికి సూచించారు. వైద్యశాలలో ప్రజల అవసరం కోసం ఉంచిన మందులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం మార్కాపురం మండలం రాజుపాలెం పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాత భవనం పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ తనిఖీలో ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, మున్సిపల్ కమిషనర్ నయ్యూ మహమ్మద్, తహసీల్దార్ ఏలియా, ఎంఈఓ రామదాస్ నాయక్, డిఏ సుభాని, పలు శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం సంస్కృతి సాంప్రదాయంగా వస్తుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఏ రాష్ట్రంలోని ఈ ఉత్సవాలను నిషేధించలేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నిషేధించడం దురుద్దేశపూరితం, సాంప్రదాయానికి విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గణేష్ నవరాత్రుల్ని ఎందుకు బ్యాన్ చేస్తా ఉన్నారు? అంటే దేవుళ్ళు అంటే అంత చులక, దేవులతో మాట్లాడనని చెప్పినటువంటి మీరు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పినటువంటి మీరు, మరి వినాయకుడు విగ్రహాలు వినాయక చవితి యొక్క నవరాత్రులు జరపమని చెప్పి చెప్పలేదా? అంటే మీకు ఆ విషయం మీ నాన్న, మీ తండ్రి గారి జయంతి కార్యక్రమాలు జరపమని చెప్పినటువంటి దేవుడు ఈరోజు విగ్రహ వెంకట మన వినాయకుడు యొక్క
నవరాత్రులు జరుపుతుందని చెప్పి చెప్పలేదనంటే దీంట్లో మీ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మీ శాడిజం ఏంటో అర్థమవుతా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ అత్యధికంగా ఉన్నటువంటి హిందూ దేశంలో నువ్వు ఏ రాష్ట్రంలో పెట్టినటువంటి నిబంధన ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు పరిపాలన చేస్తా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకునేది లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ గ్రామాలలో గణేష్ నవరాత్రులు జరపండి. పోలీసులు కాదు ఎంతమంది ఎవరు వచ్చినా అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదు. మన మనోభావాలు మన హిందువుల సాంప్రదాయాలు మన ముఖ్యం. ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. వారి సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం మన యొక్క రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది, మన దేశ సంస్కృతే అది. కాబట్టి హిందువుల మనోభావాలని ఈరోజు గుర్తించే విధంగా హిందువుల మనోభావాలు భంగపడకుండా మన యొక్క గణేష్ నవరాత్రులు జరిపే విషయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిపే విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుండాలని చెప్పి కోరుతా ఉన్నాను. వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఊసా సాంబశివయ్య హెచ్చరించారు. కరోనా థర్డ్ వేవ్ పంచి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గక మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్కు ఆదేశాలు మేరకు ఈ నెల 10వ తేదీ జరిగే వినాయక చవితి పండుగకు కొమరోలు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతులు లేవని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మండలంలో ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఊరేగింపులు చేయడం, డీజేలు నిర్వహించడం చేస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి వారి వారి ఇళ్లలోనే వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు. ముఖ్యంగా మనమందరం కూడా గత 2 సంవత్సరాల కాలం నుండి కరోనా అనేటటువంటి మహమ్మారి వ్యాధితో అందరం కూడా సఫర్ అవుతూ అనేక కార్యక్రమాలని మనం కోల్పోతూ ఉన్నాం. అదే మనకి ముఖ్యంగా ఈ యొక్క కరోనా ఉధృతి వల్ల ఆపద పొంచి ఉంది అన్నటువంటి, థర్డ్ వేవ్లో కూడా ఆపద పొంచి ఉంది అన్నటువంటి ముందస్తు జాగ్రత్తతో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నివారించేటటువంటి దాంట్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టులో ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగా మనకి ఈ నెల 10వ తారీఖున జరగబోయేటటువంటి వినాయక చతుర్థి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించకూడదు అని చెప్పేసి మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీ గ్రామ పరిధిలో ఉండేటటువంటి గతంలో జరుపుకునే విధంగా బయట పెట్టేటటువంటి విగ్రహాలను పూర్తిగా నిషేధించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టి ఊరేగింపులు చేసి లౌడ్ స్పీకర్స్ పెట్టడం, ఊరేగింపులు చేయడం, రంగులు చల్లుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దుపరచడం జరిగింది. వినాయక స్వామిని భక్తితో మీ యొక్క ఇళ్లలోనే వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యులతోనే మీ ఇంట్లోనే జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేశ రాజధానిలో నాడు నిర్భయ అత్యాచారం, నేడు సబియా సైఫీ, మరెన్నో హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దళిత బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. సబియా సైఫీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ నగర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు దళిత బహుజనుల ఐక్యవేదిక నాయకులు పలువురు ప్రసంగిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా ఢిల్లీ రాజధానిలో జరిగిన ఘటన అమానుష్యమన్నారు. ముస్లిం కానిస్టేబుల్ సబియా సైఫీ అనే 22 సంవత్సరాల యువతిపై 8 మంది మానవ మృగాలు అత్యాచారం చేసి కత్తితో 50 సార్లు పొడిచి ముక్కలు ముక్కలుగా నరికి అడవిలో పారవేసిన ఘటన హృదయాన్ని కలచివేసే విధంగా ఉందన్నారు. దుండగులు అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో వారి మీద చర్యలు లేవని ఇది చాలా శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద లెక్కలేనన్ని దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ఎంపీజే పట్టణ అధ్యక్షులు షేక్ హబీబ్ బాషా, సిపిఐ పార్టీ నాయకులు కొరప్రోలు గురవయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలోనే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కు విజిట్ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందితో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు సచివాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు వీలైనంత త్వరగా వారి సమస్య పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారని, కరోనా కేసులు ఏమైనా గ్రామంలో ఉన్నాయా అని 104 సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో పలు రికార్డులు పరిశీలించి నిర్దేశిత సమయంలోనే పనులు చేయాలని సూచించారు. దేశం నూతనంగా నిర్మించే సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ యాదవ్, గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ జయరామ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, సచివాలయం సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని దొంగలు తమ పని చేసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఊరికి చివరిగా ఉన్న ఇళ్లను ఎంచుకునే దొంగలు ఇప్పుడు జనావాసాల నడుమే చోరీలకు పాల్పడుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విజయ థియేటర్ సమీపంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోని బీరువాలు పగలగొట్టి అందులో ఉన్న సుమారు 12 తులాల బంగారం నగలు, 30,000 రూపాయల నగదు, 10,000 రూపాయల విలువ గల చీరలు దొంగతనం జరిగినట్లు మార్కాపురం సీఐ బీటీ నాయక్ తెలియజేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని సీఐ తెలియజేశారు. ఈ సంఘటన జరిగిన కూతవేట దూరంలోనే హోండా షైన్ మోటార్ బైక్ దొంగతనం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఈ దొంగతనంపై బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని, వారు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని సిఐ తెలియజేశారు. ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము సీన్కి వచ్చి విజిట్ చేశాము. అనే సుమారు గత 5 నెలల నుంచి ఈ పాత ఇంట్లో నగలు నగదు పెట్టి కొత్త ఇంట్లో నైట్ అక్కడ పోయి పడుకోవటం, ఒక చైను, 4 ఉంగరాలు, 3 చెవుకమ్మలు, ఇంకా మొత్తం 11 నుంచి 12 చెవులు దాకా బంగారం, 30,000 క్యాష్, మళ్ళీ 2 ప్రాన్సర్ నోట్లు, 1 లక్ష రూపాయలది, 1 30,000 రూపాయల ప్రాన్సర్ నోటు కనిపించట్లేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు ముందు గేటుకున్న తాళాలు పగలగొట్టి బీరువాని కూడా పగలగొట్టి తీశారనేసి చెప్పడం జరిగింది. దాని మీదకు మేము క్లూస్ టీము వాళ్ళని వెరిఫై చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి సచివాలయాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ సందర్శించి కన్వర్షన్కు నమోదు చేసుకున్న భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయాన్ని పరిశీలించి సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారని సిబ్బందితో మాట్లాడడం జరిగిందన్నారు. పలు రకాల అర్జీలతో వారి సమస్యలను తెలియజేయగా వెంటనే సంబంధించిన శాఖాపరమైన అధికారులను వారిచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం కన్వర్షన్ ల్యాండ్లు చూసేందుకు సోలార్ పవర్ ప్రాజెక్టు పరిధిలో సుమారు 48 ఎకరాల భూమిని, తర్లుపాడులోని గోసు వెంకట సుబ్బయ్య పొలానికి సంబంధించి 63 సెంట్ల భూమి, కలజువ్వలపాడులోని సర్వే నెంబర్ 351/1 గల ఎకరా భూమిని పరిశీలించామని తెలియజేశారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ శైలేంద్ర కుమార్, ఎంపీడీఓ నరసింహలు, సహకార బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ కుందూరు సత్యనారాయణ రెడ్డి, విఆర్ఓలు, సర్వేయర్లు, సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ముందుగా సచివాలయం ఇన్స్పెక్షన్ చేశారు. సచివాలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ మార్క్ చేస్తున్నారు, వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది, జరగట్లేదు. తర్వాత అది ఎవరు మూమెంట్ రిజిస్టర్లు మూమెంట్ చేస్తున్నారు, ఇది అన్ని విషయం సంబంధించి నేను ఇన్స్పెక్షన్ చేశాను. ఇక్కడ బియాండ్ సెలిపెండెన్సీ 0 ఉంది, కానీ గ్రీవెన్స్ కోసం అది ప్రజావాళ్ళు వచ్చారు. 2-3 గ్రీవెన్స్ పెన్షన్ సంబంధించి ఉంది. అదే కోసం నేను పీడిఆర్డీఏతో మాట్లాడాను, చట్టం ప్రకారంగా చూశాను, ఇన్స్పెక్షన్ చేస్తే నేను అప్రూవల్ ఇస్తాను. అయితే ఏం కన్స్ట్రక్షన్ ఉంది లేదా అది మీద మనం పెనల్టీ కూడా పెడుతున్నాము. ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది, కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చిన ముందు అందరి ప్రజల నుంచి నేను దరఖాస్తు చేస్తున్నాను, దయచేసి 18+ ఎవరు ఉన్నారు మీరు మీ దగ్గరికి సచివాలయంకి రండి, వ్యాక్సినేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి వ్యాక్సినేషన్ తీసుకోండి. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు వ్యాక్సిన్ మంచిది వ్యాక్సిన్ ఉంది, ఇందులో ఏమీ ఫర్క్ లేదు, దయచేసి మీ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. గర్భిణులు మరియు బాలింతలు తమ పిల్లలకు తల్లిపాలని అందించాలని బేస్తవారిపేట సిడిపిఓ ధనలక్ష్మి పేర్కొన్నారు. ఖమ్మం పట్టణంలోని సంఘవీధిలో గల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు జరిగాయి. సందర్భంగా రక్తహీనత నివారణ, పిల్లలు తీసుకోవాల్సిన ఆహార వివరాలు, డయేరియా, చేతుల ఎలా శుభ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
అలాగే సంఘవీధి అంగన్వాడీ కేంద్రం కార్యకర్త వసంత మరియు ఆయా రమాదేవిల సేవలను గుర్తించి పిల్లల తల్లిదండ్రులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట సిడిపిఓ ధనలక్ష్మి, కంబం సర్పంచ్ పల్నాటి బోడయ్య, షైక్ నీలోఫర్, మహిళా పోలీస్ శైలజ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. భారత్ గ్యాస్ వారి దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు రెండవ సిలిండర్ కొనుగోలుపై బహుమతులు పొందండి. కొత్త గ్యాస్ కనెక్షన్ కేవలం 1970 రూపాయలు మాత్రమే. గ్యాస్ మరియు స్టవ్ ధర అదనం. రెండవ సిలిండర్ కేవలం 1450 రూపాయలు మాత్రమే. గ్యాస్ ధర అదనం. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు రెండవ సిలిండర్ కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా తేదీ అక్టోబర్ 15 విజయదశమి. లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్, రెండవ బహుమతి మిక్సీ, మూడవ బహుమతి హాట్ బాక్సెస్ ఇవ్వబడును. కొత్త కనెక్షన్ లేదా రెండవ సిలిండర్ తీసుకోండి, బహుమతులు పొందండి. వివరాలకు శ్రీ ఉదయ భారత్ గ్యాస్ ఏజెన్సీస్, తర్లుపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 0859622133 అండ్ 222144. వార్తలకు తిరిగి స్వాగతం. దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో సైఫాను కిరాతకంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ నందు దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో మహిళా పోలీస్ సబియాభాను సైఫీని కిరాతకంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారికి నాయకులు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకురాలు జాన్సీపాల్ మాట్లాడుతూ, స్త్రీల పట్ల గౌరవంగా వ్యవహరించేలా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే యువకులకు అలవాటు చేయాలని, మన కుటుంబంలో ఉన్న స్త్రీలకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఎదుటి స్త్రీలకు ఇచ్చే విధంగా ఏ రోజైతే నేర్పిస్తామో ఆ రోజే మహిళలకు రక్షణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అఖిలపక్ష కమిటీ నాయకులు, జిల్లా పరిషత్ బాలురా మరియు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. అలాగే ఇవి కొనసాగించకూడదు, వీటిని ఖండించుకోవాలి అని అంటే స్త్రీలుగా కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ముందు ఆడపిల్లలు భయం వదలాలి, ధైర్యాన్ని నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అంతేగాని నువ్వు ఆడపిల్లవి, నువ్వు అణిగి ఉండు, నువ్వు భయపడుతూ ఉండు, నువ్వు తలకా ఎత్తి నడవద్దు. ఇంటి దగ్గర తల ఉంచితే మళ్ళీ తలెత్తు, లేదా ఇంటి దగ్గర తల ఉంచితే ఆఫీస్ లో తలెత్తు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఇవన్నీ వదిలిపెట్టి పిల్లలకు, ఆడపిల్లలకి స్పెషల్ గా అదే మగపిల్లలకు చెప్పం, ఇవన్నీ ఒక ఆడపిల్ల 6 గంటల్లో ఇంటికి రాకపోతే విపరీతంగా భయపడిపోతాం. అదే ఒక మగపిల్లడు 10 గంటల దాకా రాకపోయినా కూడా మనకేం భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే వాడు మగవాడు చెల్లించుకుంటాడు. ఇది ఆడపిల్ల నిజంగా జాగ్రత్తలు పాటించాలి. కరోనా విపత్కర పరిస్థితుల్లో వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గణేష్ విగ్రహాల తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజస్థాన్ నుండి వచ్చి దర్శి ప్రాంతంలో విగ్రహాలు తయారు చేసుకుంటూ బతుకుతున్న వారి జీవితాలపై ప్రభుత్వం విధించిన కరోనా ఆంక్షలు వారికి అన్నిటికీ కారణమవుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో శ్రమతో బొమ్మలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహించకపోవడంతో ఈసారైనా తయారు చేసిన బొమ్మలు ప్రజలు కొంటారా అనే ఆనందంలో ఉన్న సమయంలో ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ చెప్పడంతో ఒక్కసారిగా వారి ఆశలు ఆవిరైపోయి, ఇప్పటికైనా ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలని బొమ్మల తయారీదారులు కోరుతున్నారు. గత 3 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బంది సేవలు ఎనలేనివని ఎస్ఐ వేముల సుధాకర్ అన్నారు. ఈ నేపథ్యంలో పులల్చెరువు ఎస్ఐ వేముల సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ వేముల సుధాకర్ బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లు భాస్కర్ రెడ్డి, కోటయ్య స్వామిలను సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీ సహజమని, ఎక్కడైనా సరే నిబద్ధత, నిజాయితీతో, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సూర్యరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులకు డివిజన్ స్థాయిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు షేక్ అబ్దుల్ సత్తార్ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ శాఖ సంచాలకులు షేక్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, రైతులకు గ్రామ స్థాయిలో ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు నాణ్యత అందించడానికి
రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంకా రైతులకు లాభసాటిగా చేయడం కోసం గ్రామ మండల జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సభ్యులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నేడు మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రమాదేవి, ఏడీఏలు సుదర్శన్ రాజు, బాలాజీ నాయక్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ సలహా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతుకు వ్యవసాయం గిట్టుబాటుగా ఉండాలన్న ఉద్దేశం మీద చాలా పథకాలు తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రస్తుత సీఎం గారు. దాంట్లో భాగంగానే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి నాణ్యమైన ఇన్పుట్స్ ఎరువులు కానివ్వండి, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా నాణ్యమైనవి విలేజ్ లెవెల్లోనే రైతుకు అందజేసి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు కూడా తగ్గించేసి రైతుకి మేలు జరగాలన్న ఉద్దేశం మీద ఆర్బీకేలు ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో రైతులు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు ఏమి చేస్తే గిట్టుబాటు అయింది, మంచి మార్కెట్ దొరుకుద్ది, అలాంటి సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ప్రతి ఒక్క పంచాయతీలో ఆర్బీకే లెవెల్లో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ బోర్డ్స్ పెట్టారు. సూచనలు చేస్తారు, అవన్నీ కూడా మండల స్థాయికి వచ్చేసి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చి, జిల్లా స్థాయి నుంచి రైతులు ఇచ్చిన సూచనలు అన్నీ కూడా రాష్ట్ర స్థాయికి పంపిస్తాము. తనతో పాటు తన ప్రాంతం ఎదగాలనే కోరిక కొందరికే ఉంటుంది. ఎన్ఆర్ఐ రామిరెడ్డి ఆకో ఒకే చెందుతారు. కొమరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ల్యాప్టాప్ మరియు కంప్యూటర్ ఉచితంగా అందజేశారు. ప్రకాశం జిల్లా కొమరాలు మండల పరిధిలోని సర్వేరెడ్డిపల్లి గ్రామస్తుడైన ఎన్ఆర్ఐ ముత్యాల రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్, ల్యాప్టాప్, ప్రింటర్, డివైజర్, లైబ్రరీ పుస్తకాలను పంపగా ఆయన సోదరుడు విశ్రాంత్ ఉపాధ్యాయులు, ముత్యాల సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నంద్యాల శ్రీనివాసులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంగయ్య చౌదరి పాల్గొన్నారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నంద్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇతర దేశంలో ఉన్న ఎన్ఆర్ఐ ముత్యాల రామిరెడ్డి తన సొంత మండల అభివృద్ధి కోసం కొమరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, గతంలో ఇదే కళాశాలకు విద్యార్థిని విద్యార్థుల కోసం ఆర్వో నీటి ప్లాంట్ను, అలాగే ల్యాప్టాప్ పాఠశాలకు గోడ చిత్రాలను వేయడానికి సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం పట్టణం, మార్కాపురం రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పెదారవీడు మండలాల్లో జరిగిన భూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి కబ్జా చేసిన భూమిని రికవరీ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు ప్రకాశం జిల్లా కలెక్టర్ను బీజేపీ పార్టీ నాయకులు కలిశారు. సందర్భంగా తర్లుపాడు, మార్కాపురం, కొనకనమిట్ల, పెదారవీడు మండలాల్లోని భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే 100 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ చేయవచ్చని వినతిపత్రం అందజేశారు. భూ అక్రమాలపై విచారణ జరిపి కొంతమంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నందుకు బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కంభం రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల శేషగిరి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పొట్టి సుబ్బారావు, వాణిజ్య విభాగం కన్వీనర్ దేవిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మరియు డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని మీర్జాపేటలో కంది, మిరప, పత్తి పంటలను పరిశీలించి తగు సూచనలు సలహాలు రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాదరావు మాట్లాడుతూ, మిరప పంట ప్రస్తుతం 10.5 నుండి 20 ఎకరాల దశలో ఉందని, మిరపలో ఆకుముడత ఆశించిన దాన్ని గమనించి ముందస్తుగా నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం మిరప పంట అధిక మొత్తంలో రైతులు సాగు చేస్తున్నారని, ఈ పంటలో ఆకుముడతను రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ, పచ్చదోమలను నివారించే సరైన ఆయుధం థియోతా మిక్స్ను 40 గ్రాములు లేదా ఆస్తమాపరిడ్ మందు 80 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. పత్తి పంటలో ప్రస్తుతం సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా ఆశిస్తాయని, వీటి నివారణకు ఫార్ములా 4 పోషక మిశ్రమాన్ని 1 లీటర్ 5 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సావిత్రి, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్, వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వివిధ రంగాల వారిని ఆర్థికంగా కుదిపివేసింది. చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు కరోనా మహమ్మారి వలన నష్టాలు ఎదుర్కొన్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి కేవలం వినాయక విగ్రహాలు తయారీ జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఏటా వినాయక చవితి భారీ ఎత్తున విగ్రహాల వ్యాపారం జరుగుతుంది. 8 నెలల ముందు నుంచే కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. అప్పులు తెచ్చి మరీ ముడి సరుకును కొనుగోలు చేసి వినాయక విగ్రహాలు తయారు చేస్తారు.
పండుగ వేళ జరిగే అమ్మకాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఏడాది మాత్రం వారి ఆశలను కరోనా వైరస్ మహమ్మారి అడియాసలు చేసింది. ఎప్పటిలాగే ఈ పండుగను కూడా మంచి వ్యాపారం జరుగుతుందని భావించి గత ఏడాది చివరి నుంచి విగ్రహాల తయారీ మొదలుపెట్టారు. కానీ మార్చి నెల నుంచి ఊహించని రీతిలో విరుచుకుపడుతున్న కరోనా ధాటికి ఇప్పుడు వాళ్ళంతా ఉపాధి కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయారు. ఇదిలా ఉండగా కరోనా రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పర్వదినాన్ని ఇళ్లకు పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద పెద్ద విగ్రహాలను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు. ఇవినటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Welcome to Rockwell Public School. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum, nursery to grade 7. Contact us 8500 444 345. 8500 555 345.